మనందరి బేబమ్మను పిలిచేద్దామా స్టేజ్ మీదకి. సో ఉప్పనాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత శ్యామ్ సింగర్ రాయ్ బంగారు రాజు చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో కృతి షెట్టి ఈజ్ హియర్ విత్ అస్. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. మీ ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదండి, ఓన్లీ మీ పేరు చెప్పినప్పుడు మాత్రమే సౌండ్ చేస్తారు, రెస్పాన్స్ ఇస్తారు. సో షీఈస్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు మొదలెట్టచ్చు. అండ్ కృతి షెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ మనమే. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ అండి, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము. అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా 2 అవర్స్ పట్టేలా ఉండింది, బట్ ఎలాగైనా వచ్చేసాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్మోన్ వాజ్ ఎవర్ లేట్ నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఇంత లేట్గా వస్తున్నారు అదంతా అని. బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని. కానీ లైఫ్ షోస్ అస్ అ డిఫరెంట్ వే అండ్ గివ్స్ అస్ స్పేస్ టు గ్రో. మన మేలు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ జూన్ 7th సినిమా చూడండి. Another great reason to watch the film is our lovely cast. I want to start with Sharva garu. Naaku unna ante unrelated to cinema naaku telugu friends unnaru, like family friends vallu ante nen Sharva garu tho cinema chestunnanu ani ante oh Sharva gari cinema na kachithanga full family tho velli chustam annaru. బట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు, ఐ థింక్ యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతారు శర్వా గారుతో. ఆయన అంత అద్భుతంగా చేసిన మంచి పర్ఫార్మెన్స్తో, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో. సో ఐ వుడ్ లవ్ ది యూత్, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. అండ్ ఇందాక అన్నారు శర్వా గారు మంచి నీరు తాగేంత ఈజీగా ఒక సీన్ పర్ఫామ్ చేసేస్తారన్న అని కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆయన ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆన్ సెట్ అలాగే అంత ఈజీ అంత ఎఫర్ట్లెస్గానే చేసిస్తారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ శర్వా గారు. అండ్ శ్రీరామ్ గారు, మీరు ఏదైతే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నాకు అనిపించింది, సినిమా చూస్తున్నప్పుడు అదే కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్. చాలా అంటే ప్రతి సినిమాకి మేము చాలా ట్రై చేస్తాము, చాలా ప్రయత్నిస్తాము ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి, బట్ అది ప్రతి సినిమాకి జరగదు. బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మై లిటిలెస్ట్ లవ్ వికీ, అంటే వికీ చేసిన వర్క్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే అసలు ఒక 2 ఇయర్స్ బేబీకి అంత చేయడం ఇట్స్ అన్బిలీవబుల్ అండి. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఈవెన్ దో ఐ వాస్ దేర్ థ్రూఅవుట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్, ఇట్ వాస్ స్టిల్ అమేజింగ్ టు మీ, ఇట్ స్టిల్ గేవ్ మీ గూస్ బంప్స్. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ వికీ చేసిన సీన్స్కి, ప్రతి ఎమోషనల్ సీన్కి ఐ హవ్ క్రైడ్ సో మచ్. అండ్ హేషమ్ గారు గురించి మాట్లాడాలి, బికాస్ ఐ థింక్ హేషమ్ గారు మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే నేను చాలామంది నన్ను అడిగారు అంటే 16 సాంగ్స్ ఉన్నాయి ఎలా అంటే చాలా బోర్ కొడుతుంది ఎలా, చాలా క్రిటికల్గా చెప్పారు. బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు నేనే యాక్చువల్గా అనుకున్నాను అంటే 16 సాంగ్స్ అంటేనే ఎలా, లైక్ హౌ ఇస్ ఇట్ గోన్ బి అని. బట్ సినిమా చూసినప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ ఫీల్ ఇట్. ఇట్ వాజ్ లైక్ విండ్. ఐ థింక్ ద స్టోరీ అండ్ మ్యూజిక్ దే వెంట్ సో వెల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ ఐ థింక్ హేషమ్ గారు రియలీ కిల్డ్ ఇట్ విత్ దిస్ వన్. I want to come back to my lovely cast. Shiva garu, it was great working with you. Rahul Ramakrishna garu, Rahul Ravindran garu, Venela Kishore garu, Swapnika and Tulsi garu, I really enjoyed watching you perform and Diante. I'm a fan. It was lovely, all the scenes that you did. I thoroughly enjoyed so much andi. And peru peru na andariki thank you. Seerat garu, Aisha, it was wonderful working with everybody. DOP Vishnu Sharma garu and Jnana Shekhar garu, it was amazing working with you. Ma producers gurinchi maatladali, people media factory,
ఇట్ వాజ్ సో సో నైస్ వర్కింగ్ విత్ యూ అండి, అండ్ ఐ రియలీ రియలీ హోప్ టు కొలాబరేట్ అగైన్. అండ్ మా ఆడియన్స్కి ఐ హవ్ బీన్ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, ఇది ఈ సినిమాని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలామందికి ఇది సమ్మర్ హాలిడేస్కి, ఐ థింక్ లాస్ట్ వీక్ ఉంటుంది జూన్, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్, బట్ ఈ సినిమా విల్ బీ ద పర్ఫెక్ట్ అవుటింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ మా తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడకుండా నేను స్టేజ్ దిగలేను. సో ట్రైలర్లో నేను ఒక డైలాగ్ అన్నాను, లైక్ డైలాగ్ చెప్పాను, దట్ ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేము. బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకుని నన్ను సొంతంని చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి జూన్ 7th ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.